నా గవర్నమెంట్ జాబ్ నాకు శాపం అయిపోయింది సార్. ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా నువ్వు మారితేనే కానీ మన లైఫ్ అంటూ మారదు. నా వైఫ్ తోటి నాకు విపరీతమైన టార్చర్ ఉంది సార్, అంటే నేను పీక్ లెవెల్ లో భరించలేకపోతున్నాను సార్. గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి శాలరీ కంటే 10 రెట్లు డబ్బులు వస్తాయి కాబట్టి చేసుకున్నావా నువ్వు ఇతన్ని? మన కెపాసిటీ ఎంతో మనం అలా కదా ఉండాలి. మరి మన పిల్లలకి మనం ఏమి నేర్పిస్తున్నాం? లంచం తీసుకున్నటువంటి భర్త దొరికాడు, అడ్డంగా దొరికిపోయి జైల్లో కూర్చున్నటువంటి భర్త దొరికాడు అన్నట్టు నువ్వు మాట్లాడటం మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. నా లైఫ్ మొత్తం నేను విసిగిపోయిందాను మేడం. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49. 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. సహ సమర్పిస్తున్న వారు అనిల్ నాయర్ క్లాసెస్. సులువైన పద్ధతిలో ఆన్లైన్ కోచింగ్ ద్వారా అత్యుత్తమ విద్యా బోధన అనిల్ నాయర్ ప్రత్యేకత. 49 సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే జయ గారు. నమస్తే డాక్టర్ గారు. ప్రదీప్ అని ఒక మెయిల్ చదివానండి, అతను పెట్టిన మెయిల్. వైఫ్ అండ్ హస్బెండ్కి ఇష్యూ, అది వాళ్ళకి సంబంధించిన పర్సనల్ది కాదు. కాదా అంటే అవుననే చెప్పాలేమో. చాలా కొత్తగా అనిపించిందండి. అంటే సహజంగా జరిగేవే, దీన్ని మన వేదికకి దాకా తీసుకొచ్చారు అంటే నిజంగా దానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. రైట్ రైట్. అయితే నేను కాల్ చేస్తానండి మీకు, సస్పెన్స్ ఎందుకు. సో డైరెక్ట్ గా ప్రదీప్ తోనే మాట్లాడదాం. హలో ప్రదీప్ గారండి? అవునండి. నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నానండి, జయాని. నమస్తే మేడం. నమస్తే ప్రదీప్ గారు. మీ మెయిల్ చూసానండి, డాక్టర్ గారితో కూడా నేను బ్రీఫ్ గా చెప్పాను. సో నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? ఓకే అండి. నమస్కారం సార్. నమస్తే నాన్న. నమస్తే. నమస్తే. ఏంటి సమస్య మీద, ఎవరిదన్నానా? అంటే ఏం లేదు సార్, చిన్న ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ ప్రాబ్లమ్. అంటే ఎలా అయిపోయింది అంటే, నేను ఒక రిజిస్టర్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నాను సార్. ఎంత వయసు నాన్న? ప్రదీప్ నీది ఎంత వయసు సార్? నా ఏజ్ 35 సార్. 35 ఇయర్స్. ఓకే ఓకే. రిజిస్టర్ ఆఫీస్ లో జాబ్ చేస్తున్నారు, ఎక్కడ? హైదరాబాద్ లోనేనా? అవును సార్. సరే చెప్పండి. నేను చేస్తున్న ప్లేస్ లో అంటే బేసిక్ నా శాలరీ వచ్చేసి 40,000 సార్. నేను చేస్తున్న ప్లేస్ లో ఎన్నో ఇన్కమ్ సోర్సెస్, సైడ్ ఇన్కమ్ సోర్సెస్ ఎన్నో ఉంటాయి. నా గవర్నమెంట్ జాబే నాకు శాపం అయిపోయింది సార్. నా జాబే ఎందుకు అంటే, నా వైఫ్ తోటి నాకు విపరీతమైన టార్చర్ ఉంది సార్. అంటే నేను అది పీక్ లెవెల్ లో భరించలేకపోతున్నాను సార్. హలో. ఎట్లా అండి? అంటే ఏంటిది అంటే, తనకి నాకు వచ్చే శాలరీ కంటే తనకుండే కోరికలు, తనకుండే ఆశలు అవి ఎక్కువైపోయినాయి అన్నమాట. నేను ఎంతవరకు సంపాదిస్తాను, నేను ఎంతవరకు హ్యాపీగా చూసుకుంటాను అనే దానికంటే తనకుండే ఆశలు, తనకుండే కోరికలు ఎక్కువైపోయినాయి. మళ్ళీ నాకు ఒక సలహా ఏమి ఇస్తుందంటే, నీకు సైడ్ ఇన్కమ్ వచ్చే సోర్సెస్ ఉన్నాయి కదా, నువ్వు దాన్ని తీసుకోవచ్చు కదా అని చెప్పేసి నాకు మళ్ళీ నాకే రిటర్న్ క్లాస్. అంటే సింపుల్ గా చెప్పాలంటే ప్రదీప్, మీ జాబ్ నచ్చింది కానీ మీ శాలరీ నచ్చట్లేదు. ఆవిడకి నచ్చట్లేదు. అవును అవును సార్. అవునవును. నచ్చట్లేదా, చాలట్లేదా సార్? మేమున్న పరిధిలో నాకు అది సరిపోద్ది సార్. నేను ఒక, నేను అప్పటికి చెప్తున్నాను, నేను నీకు లగ్జరీ లైఫ్ ఇవ్వలేకపోవచ్చేమో, బట్ నేను హ్యాపీ లైఫ్ అయితే నీకు ఇస్తాను. ఇంటికి వెళ్తే సరిగ్గా ఉండదు. తన మైండ్ సెట్ ఎంతసేపు మైండ్ లో వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇంత ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇవి ఆలోచిస్తుందే తప్ప, నా మా ఆయన నన్ను మంచిగా చూసుకుంటున్నాడు, మా ఆయన నాతో హ్యాపీగా ఉంటున్నాడు, సండే సండే ఎట్లా బయటకు వెళ్తాము, ఇవి ఏముండవు అన్నమాట మైండ్ లో. నాకు ఇప్పుడే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, తన తనకి తన కొంచెం కౌన్సిలింగ్ ఇస్తే. ఒక నిమిషం ప్రదీప్ కౌన్సిలింగ్ ఇద్దాంలే గానీ, కౌన్సిలింగ్ అనే మాటకు ముందు ఈ అమ్మాయి ఏంటి, కొద్దిగా మీకంటే కొద్దిగా ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిందా, కొద్దిగా అన్ని సంతోషాలు సుఖాల మధ్యన పెరిగి వచ్చిందా? లేదు సార్, అంటే నార్మలే, వాళ్ళ నాన్న కూడా నార్మలే, మధ్య తరగతి కుటుంబం సార్, అంత ఉన్నత ఏం కాదు, మాది అరేంజ్ మ్యారేజ్. రెండు ఈక్వల్ గానీ ఖచ్చితంగా ఇక్కడ మేజర్ అట్రాక్షన్ అయితే మాత్రం మీ ఉద్యోగమే అమ్మాయికి.
నా ఉద్యోగం ఓకే, నా ఇన్కమ్ తనకి బాగా ఇబ్బంది అయితే అంటే రావటానికి ఏంటంటే ఉద్యోగం చూసి ఏమనుకుందంటే అబ్బాయి వీడు బాగా కుమ్మేస్తాడు తర్వాత అని అనుకుంది, కానీ మీరు ఆ కుమ్ముడు అనే విషయంలో కొద్దిగా వెనక్కి తగ్గారు, అది ఆవిడకి నచ్చట్లేదు అంతే కదా. అవును సార్. పిల్లలున్నారా? ఇద్దరు పిల్లలు మేడం. ఏం చదువుతున్నారండి? చిన్న పిల్లలు మేడం, ఒక అబ్బాయి ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు, ఇంకొక అబ్బాయి జస్ట్ ఇన్ ద యూకేజీ అలా. ఓకే. తను హౌస్ వైఫ్, హోమ్ మేకరే? తన హౌస్ వైఫ్. ఎక్కడ కూడా ఏ లోటు లేదు కదా ప్రదీప్, అంటే ఈఎంఐలు కట్టుడు గానీ ఇలాంటి వాటిలో ఏమి లోటు ఏం లేదు నాకు. అడిషనల్ గా ఇటువంటి నేను ఖర్చులు కూడా పెట్టాను సార్. నేను ఒక పొదుపుగా సేవింగ్స్ అని అవన్నీ ఒక ప్లానింగ్ ఉన్నాను సార్. నాకు నా లైఫ్ లో నేను ఒక ప్లానింగ్ ప్రకారమే నేను అన్ని స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తున్నా. తన ఏంటంటే నా ఇప్పుడు నాకు ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి సార్, వాళ్ళ అవతల వాళ్ళు చాలా దీన పరిస్థితుల్లో ఉంటారు, వాళ్ళని నేను వాళ్ళని తీసుకొని నేనేం బాగుపడతా అన్న మైండ్ సెట్ ఉంటుంది నాకు. అంటే సంతోషంగా ఇచ్చేవాళ్ళు ప్రదీప్ సార్? నాకు సంతోషంగా ఇచ్చేవాళ్ళది కూడా నాకు వద్దు సార్. నాకు నేను అనుకున్నాను, నేను ఒక మారల్ వాల్యూస్ తో నేను అనుకున్నా నేను ఉండాలి, నేను ఇలా ఉండాలి. నాకు వచ్చిన దాంట్లో హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇప్పుడు నాకు 40,000 శాలరీ సరిపోతుంది అని చెప్పేసి ఉద్దేశంతో నాకు వాళ్ళకి అంతే ఇస్తున్నారు, పే చేస్తున్నారు. సో నేను అందులో హ్యాపీగా ఉన్నాను. నేను అంటే మీ ఆఫీస్ వాళ్ళు అందరూ కూడా ఇదే తత్వంతో ఉంటారా? ఆబ్వియస్లీ నా కొలీగ్స్ నన్ను ఇన్స్పైర్ గా తీసుకుంటారు సార్ ఆఫీస్ లో. నేను వాళ్ళు నన్ను ఒక పద్ధతి గల మనిషి లాగా, ఒక ఏదైనా వర్క్ అవ్వాలంటే నా దగ్గరికి పంపించాలన్నంత నేను ఒక ప్రతి ఒక్కరికి నేను ఒక ఇన్స్పైర్ సార్. నేను ఒకసారి వాళ్ళ చేత మాట్లాడిపించవలసింది కదా మీ భార్య గారిని సార్. అన్ని అయిపోయాయి సార్, అన్ని అయిపోయాయి. అందరితో మాట్లాడించాను. మరి మనం ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడిద్దామా ప్రదీప్? అంటే అవకాశం ఉందా లేదా? అవకాశం ఉందా అసలు? ఉంది ఉంది. తను మాట్లాడతారా? అంటే ఇప్పుడు నేను ఇప్పుడు కాల్ కలుపుతాను మేడం ఒకసారి. కలపండి. అదే ముందుగా విషయం చెప్పండి అండి ప్రదీప్. మేడం మళ్ళీ ఇది సమస్య కాకుండా చూసుకోండి, డాక్టర్ గారితో మాట్లాడటం అనేది మీకు సమస్య కాకూడదు. అయ్యో నాకున్న ఈ సమస్య ముందు ఇప్పుడు మీరే ఏదైనా సాల్వ్ చేయాలి. అలా కదా, ఆవిడ షాక్ అవ్వకూడదు కదా. ఇప్పుడు సడన్ గా కాల్ కలిపి డాక్టర్ గారితో మాట్లాడిపిస్తానంటే కనుక ఇంతకు ముందు మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. అదే కదా, ఇంటికి రా చెప్తానన్నారు ఆవిడ. ఆవిడ ఆ పరిస్థితి మీద కాకూడదు, ఉన్న పరిస్థితి కంటే దిగజారకూడదు అని అడుగుతున్నాం. ఒకసారి మీరు ఆవిడతో మాట్లాడేసి విషయం చెప్పి అప్పుడు కాన్ఫరెన్స్ లోకి తీసుకోండి. ఓకే ప్రదీప్, మేము హోల్ లో ఉంటాము, మాట్లాడండి. మేము హోల్ లో ఉంటాం, మీరు ఫస్ట్ మాట్లాడండి, అమ్మాయితో వివరం చెప్పండి. విచిత్రమైన ఇష్యూ కదా కళ్యాణ్ జీ. అంటే అతను లంచం తీసుకునే ఉద్దేశం లేదు, లంచం తీసుకోవటం తప్పు నేరం, అందరూ తీసుకున్నా కూడా నాకు అది లేదు, కెమెరా ముందైన వెనకట్లని అతను అంటున్నాడు. కానీ అమ్మాయి తీసుకుంటే తప్పేంటి, నీ ఉద్యోగం అది డిమాండ్ చేస్తూ ఉంటే చేయటం సుఖపడదాం అని అంటుంది అమ్మాయి. తన ఏంటి, నా కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది, ఇది చాలు, ఇంతలోనే బతుకుదాం అనే ఆలోచన అని అనిపిస్తోంది అతని మాటలను బట్టి మనకి. మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్ లో పెట్టారు. హలో హలో ప్రదీప్ సార్, మా మిస్సెస్ ఒకసారి లైన్ లో ఉన్నారు. లక్ష్మి లక్ష్మి హలో పేరుకు తగినట్టు లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే, ఎవరు మాట్లాడేది? అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి అండి. నేను జయాని అండ్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా నాతో పాటు ఉన్నారండి, స్టూడియోలో ఉన్నాము. ఇప్పుడే ప్రదీప్ గారు ఒక చిన్న సమస్యను మా ముందుకు తీసుకొచ్చారు, సమస్య కాదు కానీ ఒక చిన్న పరిణామాన్ని, దాని గురించి ఒకసారి మీతో మాట్లాడదామని చెప్పి ఈ కాన్ఫరెన్స్ లోకి తీసుకున్నారు. సమస్య మన ఇంట్లో చర్చించుకుందాం, మనం పడుతున్నాం ఈ ఇష్యూ తీసుకెళ్లి బయట ఎక్కడో పెట్టాల్సిన అవసరం ఏముంది అసలు నీకు? నేను తీసుకెళ్ళి వెళ్ళలేదు. నేను నాకు నీ నుంచి నేను ఇంకా నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను ఏం చెప్తే నీకు అర్థం అవుతుంది? నేను మన అమ్మ వాళ్ళతో చెప్పించిన, మీ అమ్మ నాన్నతో చెప్పించా, నా ఇంటి పక్కన వాళ్ళతో చెప్పించా, అంటే కొంతమంది ఎవరు చెప్పినా ఎన్ని చెప్పినా నువ్వు మారితేనే కానీ మన లైఫ్ అంటూ మారదు. ఫస్ట్ నువ్వు మారాలి సార్.
అవమానకరంగా భావించద్దు. ఎందుకంటే ఇది కేవలం మీ సమస్య, అతని సమస్య కాదు, ఇది మీ కుటుంబ సమస్య, మీ పిల్లలకు సంబంధించిన సమస్య. అన్ని ప్రయత్నాలు జరిగిన తర్వాత కూడా పరిష్కారం లేక ఇంట్లో మనశ్శాంతి పోయినప్పుడే అతను ఏంటంటే అట్లీస్ట్ మా దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ వస్తుందేమో అనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో మాకు ఫోన్ చేశాడు. బహుశా మిమ్మల్ని పూర్తిగా ప్రిపేర్ చేయలేనట్టుంది అతను. అయినా కానీ మీరు వచ్చిన చోటకి ఇప్పుడు మేము మాట్లాడేటటువంటిది ఇదంతా కూడా నమ్మ ఒక మంచి ఉద్దేశంతోనే. అన్ని వివరాలు గోప్యంగా ఉంటాయి, అన్ని వివరాలు గోప్యంగా ఉంటాయి. మీ పేరు తప్ప మీరు ఎవరు, ఏంటి, ఎక్కడుంటారు అనే అంశం కూడా ఇక్కడ పరిగణలోకి రాదు. మీకు నచ్చినటువంటిది, మీకు నొప్పి కలిగించేటటువంటి అంశం మేము ఎప్పుడూ మాట్లాడడం. ఒక సలహా సూచన మాత్రమే ఇస్తాం, కానీ ఖచ్చితంగా ఇలా ఫాలో చేయాలని ఎవరి మీద ఒత్తిడి చేయం. భార్యాభర్తలని దూరం చేసేటటువంటి ఉద్దేశం అస్సలు మాకు లేదు. మీరు ఇంకా రానున్న రోజుల్లో స్మూత్గా ప్రయాణం చేయడానికి ఎటువంటి అంశాల మీద మీరు ఫోకస్ చేస్తే బాగుంటుంది అన్నది మాట్లాడుకుందాం. అంతేనమ్మా. అయ్యో అదేంటమ్మా, ఏంటమ్మా నా లైఫ్ అంతా విసిగి, ఆయన ఏం చెప్పారో మీకు నాకు తెలియదు కానీ మేడం, నా లైఫ్ మొత్తం నేను విసిగిపోయి ఉన్నాను మేడం. ఏంటి సమస్య ఏంటి? కాదు లక్ష్మి, మీ సమస్య అంటే ఏం లేదు మేడం. పైకి చూడడానికి మా లైఫ్ చాలా అందంగానే ఉంటుంది. ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, జాబ్ ఉంది, పేరుకి జాబ్ ఉంది, నెలకి 40,000 వస్తుంది. ఓకే, ఆ జీతము దేనికి సరిపోతుంది అనేది మాకు అసలు ఏం అర్థం కావట్లేదు మేడం. ఇప్పుడున్న రోజుల్లో ఇప్పుడున్న క్యాల్కులేషన్స్ బట్టి ఆ డబ్బు అసలు దేనికి చెయ్యాలి? ఇంట్లో ఉన్న ఎక్స్పెన్సెస్ ఏంటి? ఆయనకి ఎక్స్ట్రా మనీ తీసుకునే ఛాన్స్ ఉండి కూడా లేదు. నేను ఒక్క రూపాయి కూడా తీసుకోను, నాకు ఇచ్చిన జీతంలోనే మనం బతుకుదాం, దీని మీదే మన లైఫ్ లాంగ్ వెళ్దాం, నేను వేరే ఒక రూపాయి నేను ఆశించను నాకు వద్దు. ఎక్స్ట్రా మనీ ఉంటే అంటే ఎక్కువ ఓవర్ టైం వర్క్ చేసి ఎక్స్ట్రా మనీ వస్తుందండి, ఎట్లమ్మా? అలాగేం లేదు సార్. మేడం ఆయన ఎంత వర్క్ చేసినా సేమ్ వచ్చేది మాత్రం అదే ఫిగర్ మేడం, అంతే వస్తుంది. కాదు నాన్న, ఎక్స్ట్రా మనీ అంటే ఏంటి? అంటే ఉద్దేశంలో ఏంటి ఎక్స్ట్రా మనీ అంటే? ఇప్పుడు ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్. గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇప్పుడు వాళ్ళు ఏమన్నా లైక్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో జరిగే వాటికి వాళ్ళు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ సంతోషంతో వాళ్ళు ఇస్తారు మనీ. ఏ భాష అయినా లంచం అంతేగా? అంతే అంతే సార్, అంతే సార్. అది ఇచ్చిన దాన్ని కూడా అంటే ఇప్పుడు మీరు వెళ్ళి బలవంతంగా లాక్కోమని నేను చెప్పట్లేదు సార్. నాడు సంతోషంగా ఇచ్చాడు, ఏడుస్తూ ఇచ్చాడు, మనకేం తెలుసులేండి కదమ్మా. మాత్రం నేను అనను, వాళ్ళ సంతోషంతో వాళ్ళ పని అయిన తర్వాత వాళ్ళ చేతికి ఇస్తున్నది కూడా నాకు వద్దు వద్దు అని చెప్తుంటే అది ఎలా ఉంటుంది సార్? అలాంటివి కూడా తీసుకోకుండా ఇప్పుడు లైఫ్ ఎలా లీడ్ చేద్దామని ఇప్పుడున్న రోజుల్లో. కాదమ్మా, ఎక్కడన్నా మీరు అది రాసి ఉండటం చూసారా? సంతోషంగా ఇస్తే కనుక లంచం కాదు, ఏడుస్తూ ఇస్తే కనుక లంచం అనేది ఎక్కడన్నా చూసారా మీరు? కాదుగా, అది చూడలేదు సార్. తెలుసుంది విషయాలు, ఆయనే ఆయన నోట్ అంటే ఆయనే చెప్పారు నాకు. నువ్వు చెప్పిన విషయమే కదా, నువ్వే చెప్పేవు కదా నాతో, మళ్ళీ నాకు సంతోషంతో పని అయ్యింది తర్వాత తీసుకుంటాను, నేను తీసుకోనని చెప్తున్నా, చెప్తుంటాను, చెప్తుంటే ఎలా బాగా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది, కంప్లీట్ గా బ్రెయిన్ వాష్ అయ్యింది. నాకు రివర్స్ అయ్యి ఇలా నన్ను టార్చర్ పెడుతుంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు లక్ష్మణ్. మంచిగా చెప్పింది, రివర్స్ కాదు, రివర్స్ అని ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? నన్ను తీసుకొని నేను చెప్పట్లేదు, అవతల వాళ్ళని కొట్టి మీరు నాకు ఇది ఇవ్వండి, మీకు ఇది ఇస్తేనే కానీ నేను మీకు పని చేయను అని మీరు చెప్పనట్లేదు. వాళ్ళ వర్క్ చేస్తున్నారు, కంప్లీట్ చేస్తున్నారు, వాళ్ళ పని తొందరగా చేయడం వల్ల వాళ్ళ సంతోషంతో ఇచ్చిన డబ్బును కూడా మీరు అది ఎందుకు వదులుకుంటున్నారు అని. ఇది ఇప్పుడున్న డబ్బులతో మనకి ఖర్చులు సరిపోతాయా? ఏ సీసీటీవీ కెమెరాలోనో అతను ఏ ఏసీబీలకో చిక్కాడు అనుకోండి, చెప్తున్నా ఉదాహరణకి, చిక్కాడు అనుకోండి, ఎవడైతే సంతోషంగా డబ్బులు ఇస్తానన్నవాడు వచ్చి చెప్తాడా ఏమండి నేను సంతోషంగానే ఇచ్చానండి అని చెప్తాడా? చెప్తాడు సార్, చెప్తాడు. కాకపోతే నేను బలంత తీసుకోమని చెప్పట్లేదు కదా సార్. ఇప్పుడు కెమెరాలు ఉన్నాయి రైట్, కరెక్ట్, ఆ విషయం నేను కాదనట్లేదు. కాకపోతే ఇచ్చే వాళ్ళు ఇప్పుడు అక్కడ ఎదురుగా కెమెరాల దగ్గర ఇవ్వాలని ఏముంది, తర్వాత పక్కకు వచ్చి ఇవ్వచ్చు లేదా ఇంటికి వచ్చి ఇవ్వచ్చు, లైక్ ఇలాంటి కూడా జరిగిన ఇష్యూస్, అలాంటివి కూడా చేతికొచ్చిందని కూడా వదులుకుని క్లూస్ కూడా మీరే చెప్పేస్తున్నారు లక్ష్మి, పేరుకు తగినట్టు లక్ష్మీదేవికి తగినట్టుగా దాని క్లూస్ కూడా మీరే చెప్పేస్తున్నారు. మీరు ఒక అమ్మాయి కాబట్టి, మీరు ఒక ఆడవాడు కాబట్టి ఇప్పుడు ఈ ప్రాబ్లం నేను మీకు అర్థమవుతుందని నాకు అర్థమైందండి. కాదు, అనుకోండి ఒక అకేషన్ ఉంది మేడం, అకేషన్ కి వెళ్తాము, పేరుకి ఏంటంటే అందరూ మీ ఆయన ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, ఓకే మీకు ఇది ఉంటుంది, అన్ని జ్యువెలరీ ఇంత సారీ, ఆ టైప్ ఆఫ్ వాళ్ళ థింకింగ్ ఉంటుంది, వే ఆఫ్ థింకింగ్ ఆ విధంగా ఉంటుంది. లక్ష్మి, అలా కాదు మేడం.
లక్ష్మి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. కరెక్టే, మన చుట్టుపక్కల ఉన్నవారు వారి తాహతకు తగినట్లుగా వారు ఉంటారు. మన మన కెపాసిటీ ఎంతో మనం అలా కదా ఉండాలి. మరి మన పిల్లలకి మనం ఏమి నేర్పిస్తున్నాం? నా భర్త న్యాయపరంగా ముందుకెళ్తున్నాడు, అతను చూసి నేను గర్వపడుతున్నానని ఒక్క మాట చెప్తే కనుక 100కి 100 నోరులు నోరు మూసుకుంటాయమ్మా. అంటే నువ్వు చెప్పేటట్టు చెప్పండి. ఒక ఫ్యామిలీ ఫంక్షన్స్ కి వెళ్ళినా, లేదంటే ఒక ఏమైనా పార్టీస్కి దేనికి వెళ్దామన్నా, ఈవెన్ కనీసం ఒక పార్టీ కానీ మ్యారేజెస్ కానీ అటెండ్ అయితే ఒక్క కనీసం ఒక మంచి డ్రెస్ అనేది ఉంటుంది సార్. మాకు వచ్చిన దాంట్లో ఏ ఎక్స్ట్రా లంచ్ అనేది ఎక్స్ట్రా రూపీస్ తీసుకోకుండా మేము బాగానే హ్యాపీగానే ఉండగలం. పిల్లల పరిస్థితి ఏంటి సార్? రేపు మాకు ఇప్పుడు స్కూల్ అడ్మిట్ చేయాలంటే 1 lakh rupees సార్. చిన్న పాపకి స్కూల్ లో అడ్మిట్ చేయాలంటే 1 lakh rupees. ఇప్పుడు రేపు ఏమన్నా డాక్టర్ చేసి ఇలాంటిది ఏమన్నా వస్తే ఏం చేయాలి సార్? అమ్మా, నీ భర్త ఒకప్పుడు ఒక డొనేషన్ అనే పేరుతో వాళ్ళు లంచాలు తీసుకుంటున్నారు, బట్ మేము దాని డొనేషన్ అంతా దీనికి ఎందుకు లంచం అని పేరు పెడుతున్నారు? అమ్మా, ఎవరో అమ్మా ఎవరో ఎవరో గడ్డి తిన్నారని చెప్పి మీ అందరూ గడ్డి తినక్కర్లేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఒకప్పుడు నీ భర్త ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడు అయ్యాడు అనుకో, చెప్తున్నాను, ఒక ఫిక్స్డ్ టైమింగ్ బట్టి ఫిక్స్డ్ శాలరీ బట్టి ఉండుంటే కనుక ఏం చేద్దు అమ్మా, వదిలి వెళ్ళిపోయి ఉండేదానివా, ఇంతే వచ్చిందని సరిపెట్టుకుని ఉండేదానివా? నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కనుక గవర్నమెంట్ ఉద్యోగం ఉంది కాబట్టి లంచాలు తీసుకోవటం ఒక కెపాసిటీ ఉంటుంది కాబట్టి శాలరీ కంటే 10 రెట్లు డబ్బులు వస్తాయి కాబట్టి చేసుకున్నావా నువ్వు ఇతన్ని? మీరేం చదువుకున్నారు? డిగ్రీ చేశాను మేడం. ఓకే, మీరు ఏదైనా చిన్న ఉద్యోగం చేసుకోవచ్చు కదా, ఆయనతో పాటుగా కొంత ఎంతో కొంత సహాయంగా ఉంటుంది కదా. 40+ 20 అది కూడా అయింది మేడం, అది కూడా చేశారు, అది కూడా చేద్దామని అప్లై చేస్తే ఈ మనిషి ఉన్నాడే దానికి కూడా ఇంత అమౌంట్ పే చేయాలి, కట్టాలి, అట్లీస్ట్ అది నాకు పే చేయండి, లేదంటే నేను కూడా జాబ్ చేస్తే ఇద్దరికి ప్లస్ అవుతుంది, లైఫ్ లీడ్ చేయొచ్చు, పిల్లలతో ప్రాబ్లం అవ్వదని చెప్తే ఎంత రిక్వెస్ట్ చేశానా మేడం? చాలా రిక్వెస్ట్ చేశాను నేను జాబ్ చేస్తాను, ఇద్దరు కూడా కలిసి చేద్దామంటే. అట్లీస్ట్ ఆ మనీ కూడా నాకు అరేంజ్ చేసే ఇది కూడా లేదు. నేనేం చేయను మేడం, ఎవరితో చెప్పుకోవాలి? ఇవ్వనని చెప్పిన సైడ్ ఇన్కమ్ వాళ్ళకి, వాళ్ళకి లంచం నేను ఇవ్వనని చెప్పిన, నేను జాబ్ చేద్దాం చెప్పట్లేదే. అక్కడ నీకు బ్యాక్ డోర్ తో వెళ్తోంది తను, వద్దంటారు ఆయన. ఏమా, అక్కడ కూడా ఇదే సబ్జెక్టా? వీళ్ళకి ఎదురైంది కూడా అదే ఘటన ఎదురైంది. ఏం ప్రదీప్, టాలెంట్ తోటి నీ ఎగ్జామినేషన్ నీవు ప్రిపరేషన్ ఆ దాన్ని బట్టి నువ్వు ముందుకెళ్ళి వెళ్ళు అని నన్ను లంచం కట్టు అంటే నేను కట్టాను. కాదమ్మా, లంచం లేనిది, లంచం తీసుకోంది ఇవ్వవలసినటువంటి అవసరం లేనటువంటి ఉద్యోగాలు ఏవి లేవమ్మా ప్రపంచంలో. ఉన్నాయి సార్, అవి ఎంత వరకు యూస్ ఉంటాయి సార్? ఉద్దేశం ఏంటంటే లంచం ఇచ్చే ఉద్యోగం ఉంది అంటే కనుక అక్కడ లంచం తీసుకోవచ్చు. ఆలోచన ఉంటే 100 మార్గాలు ఉంటాయి. మీ ఆలోచన కాన్సెప్ట్ ఎలా ఉంది అంటే కనుక, అరే బాబు మీ నాన్న బయటకు వెళ్తున్నాడు కానీ చెప్పుకోవటానికి పెద్ద ఉద్యోగం కానీ సరిపడే అంత డబ్బులు తీసుకురావట్లేదు అనే కాన్సెప్ట్ ఏదైతే మీ ఇంట్లో తిరుగుతుందో బంగారం లాగా, అదే కాన్సెప్ట్ ఆటోమేటిక్గా పిల్లలు ఇంబైబ్ అవుతారమ్మా. వాళ్ళకి కూడా అమ్మ సరిపోవట్లేదా రావట్లేదా, ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అన్నది 100కి 100 పాట. ఏంటి సార్ ఇప్పుడు వాళ్ళు కూడా ఎగ్జాంపుల్ చూపిస్తున్నారు సార్, అమ్మా నిన్న వీళ్ళ కార్లో వచ్చారు, మా ఫ్రెండ్స్ ఇలా వచ్చారు, నిన్న అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు, మా అంకెళ్ళి, ఇవన్నీ చెప్తుంటే అట్లీస్ట్ మన అవసరాలు వేరు, ఫెసిలిటీస్ వేరమ్మా. లక్ష్మి లక్ష్మి లక్ష్మి, సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ కాన్సెప్ట్. మీ భర్త 25,000 to 30,000 ఉద్యోగం చేసుకునే భర్త నీకు దొరుకుంటే, నీ జీవితంలో అటువంటి వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకుంటే కనుక, నువ్వు కన్నటువంటి పిల్లలకి నువ్వు ఏం సమాధానం చెప్తావు? ఏమని చెప్పుంటే దాన్ని, ఇదే ప్రశ్న నీ కొడుకు అడిగాడు అమ్మ ఆడు ఏరోప్లేన్ లో వస్తున్నాడని అడుగుతాడు, అప్పుడు ఏమని చెప్తావు? రైట్, అంటే ఇప్పుడు కూడా అదే, నువ్వు నీ పిల్లల్ని ఎలా పెంచిది, వాళ్ళకి ఏ సమాధానం చెప్తే కనుక పిల్లలకి దగ్గర నుంచి అవే ప్రశ్నలు వస్తాయి. సరిపోవట్లేదు అంటే కనుక అమ్మ సరిపోవట్లేదు అని అంటారు, మీరేమొచ్చి వజ్ర వైడూర్యాల వైపు చూస్తే కనుక వాడు కార్లు ఏరోప్లేన్స్ వైపు చూస్తారు. సో ఇక్కడ ఏంటంటే తల్లి చూసేటటువంటి విధానం బట్టి పిల్లల యొక్క పెంపకం ఉంటుంది, వాళ్ళు అడిగేటటువంటి ప్రశ్నలు ఉంటాయి. ద బ్యాటిల్ ఇస్ బిట్వీన్ 2 థింగ్స్, ఒకటి ఏంటంటే మెటీరియలిస్టిక్ వర్సెస్ ఎథికల్,
నాకు ఇది కుర్చీ అంటే కనుక ఈ కుర్చీ సరిపోతుంది, నాకు నాకు ఈ ఫ్యాన్ అంటే కనుక ఈ ఫ్యాన్ సరిపోతుంది, నాకు ఏసీ ఉంటేనే నేను ఉంటాను, నాకు రిలాక్స్డ్ చైర్ ఉంటేనే ఉంటానంటే కనుక మీ మైండ్ సెట్ ఎప్పుడు కూడా అటువైపే ఉంటుంది. నీ భర్త ఏమీ ఇప్పుడు ఏమీ తప్పుగా మాట్లాడుతున్నాడని మీకు అనిపిస్తుందా, లేదంటే ఎథికల్గా మాట్లాడుతున్నాడని అనిపిస్తుందా? ఎలా అనిపిస్తుంది మీ భర్త గురించి? చేతకానవుడి కింద అనిపిస్తుందా, లేదంటే ఒక ఎథికల్గా మాట్లాడేటటువంటి వ్యక్తి గురించి అనిపిస్తుందా? మీకు ఎలా ఉంది? ఎథికల్ గానే మాట్లాడుతున్నాడు సార్. కాకపోతే నేననేది ఇప్పుడు మనకి ఇచ్చే తప్ప వేరే ఏం లేదు అంటే మనకున్న లిమిట్స్ లోనే మనకున్న మనీలోనే హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఛాన్స్ ఉండి కూడా ఎందుకు ఇలాగే ఉన్నారు? ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. ఈ ఛాన్స్ అనే పదమే తప్పమ్మా. ఈ ఛాన్స్ వల్ల 10 రూపాయలు తీసుకోవచ్చు, 10 సంవత్సరాలు జైల్లో అన్న ఉండొచ్చు. ఈ పదం వాడుతున్నారు చూడండి, ఛాన్స్, ఆపర్చునిటీ, బంగారు ఛాన్స్, గోల్డెన్ ఛాన్స్ అంటున్నారు చూడండి, అవి కాదు. అదే ఛాన్స్ డబ్బులు తీసుకుంటున్నప్పుడు మీ ఆ భర్త అడ్డంగా ఎవరికైనా ఏసీబీ వాళ్ళకి దొరికి ఒక 10 సంవత్సరాలు జైల్లో ఉంటే కనుక అప్పుడు మీరు మాకు ఫోన్ చేస్తారు వేరే కారణం పెట్టుకు. కాదండి, వాళ్ళే డబ్బులు ఇస్తూ కావాలని ప్లానడ్ గా కూడా ఇచ్చి బుక్ అయితే ఉంటే అసలుకే మోసం కాదు. గుడ్డు తినాలండి, కోడినే కోసేసుకుంటామంటున్నారు మీరు. ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచించండి. ఈరోజు షార్ట్ కట్ మార్గాల్లోకి వెళ్తే కనుక లక్షలు రావచ్చు, కానీ అడ్డంగా దొరకచ్చు. దానివల్ల చాలా పరిణామాలు చాలా భయంకరంగా ఉండబోతాయి. మీకు అది తెలియట్లేదు, మీరు ఈ బ్యాడ్ సైడ్ ఆఫ్ ద థింగ్స్ చూడలేకపోతున్నారు. అది ఇక్కడ వాళ్ళే ఇస్తామంటున్నారు గానే కోణంలోకి వెళ్ళిపోతున్నారు. అమ్మా, వాళ్ళు ఇచ్చినా ఇతను ఆనందంగా తీసుకున్నా, వాళ్ళు బాధపడుతూ ఇచ్చినా, ఎలా తీసుకున్నా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మొదట్లో చెప్పినట్టుగానే దాని పేరు లంచం. అంతే, లంచం తీసుకోవటం ఇవ్వటం అనేటటువంటిది కూడా రెండు చట్టరీత్యా నేరం. ఎవరున్నా లేకపోయినా అమ్మా ఎవరు ఫిక్స్ అయ్యారు అన్న, అప్పుడు నేను ఏదైనా దారి తప్పితే ఈయన ఇలా అయిపోయాడు అలా అయిపోయాడు. ప్రెషర్ వల్ల దారి తప్పు. నువ్వు దారి తప్పకూడదని దేవుడు దండం పెట్టుకోవాలమ్మా. ఒకటి అర్థం కావట్లేదు, ఏమైనా గాంధీజీ వంశం నుంచి వచ్చావా ఏంటి? నేను చెప్పట్లేదు, ఇచ్చింది సంతోషంగా తీసుకోవడానికి ఏంటి నీకు ప్రాబ్లం ఏంటి? అతనిది గాంధీ వంశమా, నీది హిట్లర్ వంశమా అనే సబ్జెక్ట్ తీసి పక్కన పెట్టండి. ఇది కాదు మనం మాట్లాడుకునేది. ఇప్పుడు ఏంటంటే లంచం సంతోషంగా ఇస్తే తీసుకోవాలి అని నువ్వు అంటున్నావు, కానీ మేము చెప్పేటటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఆ లంచం తీసుకుంటూ నీ భర్త దొరికిపోతే అప్పుడు పరిస్థితి ఏంటి అనే ప్రశ్న నిన్ను అడుగుతున్నాం. మీరు దొరకనప్పుడు సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నారు లక్ష్మి, దొరికిపోతే సిచ్యువేషన్ గురించి మేము మాట్లాడుతున్నాం. చాలా మంది లక్ష్మి అంటే ప్రాక్టికల్ గా ఆన్ స్క్రీన్ మనం మాట్లాడుకోకూడని ఒక విషయం, ఎందుకంటే మీరు ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లోనే ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇచ్చేవాళ్ళు ముందుగానే మీడియాకి చెప్పి మరీ ఇస్తా ఉంటారు, అలాంటి కేసులు కూడా కోకొల్లలు కదా. దొరుకుతాడా దొరకడా అన్నది కాదమ్మా, ఇది అతని యొక్క వ్యక్తిత్వం. నీ భర్త యొక్క వ్యక్తిత్వము తాకట్టు పెట్టుకుని ఒక పిచ్చి పని చేయవలసినటువంటి అవసరం ఏముందమ్మా? ఈ రోజు నీ వ్యక్తిత్వాన్ని విరగ్గొట్టుకుని మిమ్మల్ని ఒక పని చేయమంటాడు నీ భర్త, నువ్వు చేస్తావా? ఒక మనిషికి ఒక వ్యక్తిత్వానికి మించినటువంటి ఆస్తి ఏముందమ్మా? ఏముంది? చప్పట్లు కొట్టించు, నలుగురు చేత చప్పట్లు కొట్టించు నా భర్త ఇంత గొప్పవాడు అని చెప్పి ఇంత దూరంగా ఉండి మీకు మాకు ఏ సంబంధం లేనటువంటి ఈ ప్రోగ్రాం నడిపిస్తూనే మేము మీ భర్తను చూసి ఆహా అనుకున్నాం. నేను జయగారు చూసుకుని ఇందాక అసలు నీలో ఆవగించేంత సంతోషం ఒక ఆనందం కూడా లేదమ్మా. దురదృష్టకరమైనటువంటి భర్త దొరికాడు, లంచం తీసుకున్నటువంటి భర్త దొరికాడు, అడ్డంగా దొరికిపోయి జైల్లో కూర్చున్నటువంటి భర్త దొరికాడు అన్నట్టు నువ్వు మాట్లాడటం మాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుందమ్మా. సో ఈరోజు ఉన్న దాంతో ఎలా సవరి పెట్టుకోవాలి? లేదు, స్తోమత లేదు, పిల్లల భవిష్యత్తు, మెడిసిన్ చదివించాలి, అప్పుడు డొనేషన్లు కట్టాలి అంటే కనుక దానికి వేరే మార్గాలు ఉన్నాయి. లక్ష్మి ఉన్నావా? కట్ చేసావమ్మా. మీకు రియాలిటీ చెప్తున్నాను అన్న, రియాలిటీ చెప్తున్నా. ఈ రోజుతో అయిపోయే జీవితం కాదు. ఈరోజు ఏం మీ భర్త రిజైన్ అయిపోవట్లేదు, ఇంకా రానున్న రోజుల్లో ప్రమోషన్లు వస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తారు. మీరు ఉద్యోగం చేయడం మొదలు పెడితే రెండు చేతులతో సంపాదిస్తారు. తీసుకెళ్లి ఏ ల్యాండ్ మీద ఏ బ్యాంకులోనూ వేసి ఇన్వెస్ట్ చేయండి, సేవ్ చేయండి, 10కి 10 పెరుగుతుంది. రేపొద్దున మీ పిల్లలు ఎదిగి మా తండ్రి ఇంత నీతిమంతుడిగా మమ్మల్ని పెద్ద చేశాడు, అడ్డదోవుల్లోకి వెళ్ళి మమ్మల్ని పెంచలేదని గొప్పగా చెప్పుకుంటారు. ఇవమ్మా ఎల్లకాలం కలకాలం నిలబడేది, వాళ్ళు మేడలు కాదు. లక్ష్మి బాధపడకమ్మా, గట్టిగా చెప్తే క్షమించు,
కానీ ఉన్న మాట చెప్పాలి కాబట్టి అలా చెప్పాను. ఇంట్లో మానసిక ప్రశాంతతో ప్రధానమైనటువంటి అంశం అదే కోట్లాది రూపాయలు. నీ భర్త ఇంటికి వచ్చినప్పుడు సంతోషంగా అతన్ని ఆహ్వానించు, ఇంట్లో అందరు ఇంటిల్లో పాలేది సంతోషంగా ఉండేటట్టు చూసుకో. రేపొద్దున దాని యొక్క ఫలితం ఏంటన్నది నీకే అర్థం అవుతుందమ్మా. ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం పెరుగుతుంది, ఆనందం పెరుగుతుంది. ఫస్ట్ ఆ కాన్సెప్ట్, ఈ డబ్బు అనే కాన్సెప్ట్ కాసేపు పక్కన పెట్టి ఆనందంగా జీవించడం ఎలా అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. అది కేవలం డబ్బుతోనే రాదు. నువ్వు ఏడవాలని చెప్పేసి నీకు వాళ్ళతో డాక్టర్తో కానీ మేడంతో కానీ నీకు క్లాస్ చూపించాలన్నది నా ఉద్దేశం కాదు. నీకు నేను చెప్పి చెప్పి ఏ వర్షన్ లో చెప్పినా నీకు అర్థం కావట్లేదు అన్న ఒక చిన్న బాధతోటి నేను వాళ్ళతో నీకు మాట్లాడించాను కదా. నువ్వు ఏడవాలని కాదు, ఆలోచించుకో. మీ ఆయన పదే పదే ఏడిపించారు ఏడిపించారు అని అంటున్నాడు మమ్మల్ని. మేమేమి ఎవరిని ఏడిపించలేదమ్మా, ఉన్న మాట చెప్తే నీకు చేదుగా అనిపిస్తుంది కాబట్టి మాట్లాడుతున్నామమ్మా. లక్ష్మి, నాలుగు మిత్రుకులు నోట్లోకి వెళ్ళటానికి ఎన్నో బాధలు పడుతున్నారు లక్ష్మి. నిజం చెప్పాలంటే మనమంతా చాలా సంతోషంగా ఉన్నాం లక్ష్మి. అమ్మా ఒక్కటి ఫైనల్ గా ఏమనుకుంటున్నావు చెప్పమ్మా. అదే సార్, ఇప్పుడు మనకి ప్రపంచం అంతా ఇలా బాగుంది చూడాలి రామరాజ్యం అని చెప్పేసి ఆ లెవెల్ లో ఆ టైప్ లో చెప్తున్నారు సార్ మీరు చెప్పే నీతులన్నీ. అలా ఎలాగ సార్ వినడానికి అన్ని వివేకానంద నీతులు చాలా చాలా బాగుంటాయి సార్. అందులో మనకి దిగితేనే కదా సార్, అనుభవిస్తేనే కదా సార్ మనం పడే బాధ. ప్రపంచం ఇరుగు పొరుగు ఎదురిల్లు పక్కిల్లు గురించి నీకు అనవసరం అమ్మా. ఇందాకటి నుంచి నేను ఒకే మాట చెప్తున్నాను, ఏ పుట్టలో ఏ పాముందో మనకు తెలియదు అనేటటువంటిది. మనకు దేవుడు ఏమి ఇచ్చాడు అనేటటువంటి దాంతో మనం రిస్క్ లేకుండా సంతోషంగా ఉండటం గురించి చెప్తున్నాను. లోకమంతా పచ్చగా ఉందా, లోకమంతా రామరాజ్యం అనేటటువంటి మాట నేను అనట్లేదు. లోకం ఎలా ఉంది ఎలా ఉండదు అనేటటువంటి మాట తీసి పక్కన పెడితే మనకి ఏ సంపాదన లేకుండా అయితే మనం లేవుగా. కేవలం లంచాల మీదే బతకవలసినటువంటి అవసరం లేదు కదా. మనం కరెక్ట్గా ఉండి మన ఎత్తుకలుగా ఉంటూ ఇంట్లో సంతోషం సుఖంతో పాటు ఉండుతూ భర్తకు నచ్చేటటువంటి విధంగా నడుచుకునేటటువంటి పద్ధతిని మనం అనుసరిస్తే కనుక ఆ సుఖమే రామరాజ్యం, ఆ సుఖమే పచ్చదనం. అలా అనుకుని ముందుకెళ్ళమంటున్నానమ్మా. లోకం బట్టి మనం ఎందుకు ప్రయాణం చేయాలి లక్ష్మి? ఎస్, నేను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఒక్కసారి క్షుణ్ణంగా ఆలోచించండి. మీరు కూల్ మైండ్ సెట్తో డైవర్టెడ్గా బయాస్డ్ మైండ్ సెట్తో కాకుండా ప్రదీప్ గారు ఇందాక చెప్పినట్టుగా వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ ఉద్యోగుడు భార్యవి నువ్వు ఇక్కడ కాదు అక్కడ ఉండాలి ఈ టాక్ అంతా ఫస్ట్ కట్ చేయండి. మీరు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ఈ టాక్ కట్ చేసి నేను నా భర్త నా సుఖం నా సంతోషం ఏముంటే ఉంటుంది ఏమి ఉండకపోతే ఉండదు అనే కేవలం మీ యొక్క మైండ్ సెట్ ఉపయోగించుకుని ఒక కంక్లూజన్కి రండి. యూ విల్ గెట్ ద క్లారిటీ. ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి. ఓకే లక్ష్మి. ఓకే లక్ష్మి. ఓకే నాన్న. రైట్ లక్ష్మి, ఆల్ ది బెస్ట్ ప్రదీప్. ప్రదీప్ ఆల్ విల్ బి వెల్. మీ మైండ్ సెట్ ని ఎట్టి పరిస్థితుల్లో మార్చుకోవద్దు ప్రదీప్. వెరీ గుడ్. సరే ఓకే ప్రదీప్. రైట్ రైట్ ప్రదీప్. ఓకే ఓకే రైట్ ప్రదీప్. థాంక్యూ థాంక్యూ ప్రదీప్ అండ్ లక్ష్మి, ఆల్ ది బెస్ట్. నమస్తే నమస్తే. అందమైన జీవితం సమర్పిస్తున్న వారు 49. 49 అంటే సంతోషం, 49 అంటే సంతానం. సహ సమర్పిస్తున్న వారు అనిల్ నాయర్ క్లాసెస్. సులువైన పద్ధతిలో ఆన్లైన్ కోచింగ్ ద్వారా అత్యుత్తమ విద్యాబోధన అనిల్ నాయర్ ప్రత్యేకత.